సినీ ఇండస్ట్రీ ఓ మంచి యాక్టర్ను కోల్పోయింది. త్రినయ్ అని సీరియల్తో మంచి పేరు తెచ్చుకున్న పవిత్ర జయరామ్ రోడ్డు యాక్సిడెంట్లో చనిపోయారు. తన ప్రియుడు చంద్రకాంత్తో కలిసి కర్ణాటకలోని తన స్వగ్రామానికి వెళ్లిన పవిత్ర హైదరాబాద్ తిరిగి వస్తున్న సమయంలో యాక్సిడెంట్ జరిగింది. మహబూబ్ నగర్ జిల్లా షెరిపల్లిలోని నేషనల్ హైవేపై వస్తుండగా పవిత్ర కారు అదుపు తప్పి పక్కనే ఉన్న డివైడర్ను ఢీ కొట్టింది. అదే సమయంలో అటుగా వస్తున్న బస్సు కారును ఢీ కొట్టడంతో భారీ యాక్సిడెంట్ జరిగింది. ఈ ప్రమాదం జరిగినప్పుడు కారులో పవిత్ర ప్రియుడు చంద్రశేఖర్, ఆమె బంధువు అపేక్ష, కారు డ్రైవర్ ఉన్నారు. డ్రైవర్తో పాటు ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. కానీ పవిత్ర మాత్రం అక్కడికక్కడే చనిపోయారు. త్రినయ్ అని సీరియల్తో పాపులారిటీ సంపాదించుకున్నారు పవిత్ర. ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. తిలోత్తమగా నెగిటివ్ షేడ్స్తో ప్రేక్షకులను అలరించారు. కర్ణాటకలోని మాండ్యాకు చెందిన పవిత్ర కన్నడలో చాలా సీరియల్స్లో నటించారు. జోకలి అనే సీరియల్తో నటిగా మారిన ఆమె రోబో ఫ్యామిలీ, విద్యా వినాయక, గాలిపట, రాధారమన్ వంటి పలు సీరియల్స్లో నటించారు. ఆ తర్వాత తెలుగులో నిన్నే పెళ్లాడతా సీరియల్తో ఎంట్రీ ఇచ్చారు. తెలుగులో చేసింది కొన్ని పాత్రలైనా ప్రతి పాత్రలో జీవించడం ఆమెకున్న బలం. ఆ కారణంగా మంచి సీరియల్స్లో నటించే అవకాశం పవిత్రకు లభించింది. ప్రస్తుతం జీ తెలుగులో త్రినేని అనే సీరియల్లో పవిత్ర నటిస్తున్నారు. ముందు చేసిన అన్ని సీరియల్స్ కంటే త్రినేని సీరియల్తో పవిత్రకు మంచి పేరు వచ్చింది. ఇక జీ తెలుగు యాజమాన్యం కూడా పవిత్రకు నివాళులర్పించింది. పవిత్ర జయరామ్ మృతి జీ తెలుగు కుటుంబానికి తీరని లోటు అంటూ సోషల్ మీడియా వేదికగా దిగ్భాంతి వ్యక్తం చేసింది. తిలోత్తమగా ఇంకెవరిని ఊహించుకోలేం. పవిత్ర జయరామ్ మరణం జీ తెలుగు కుటుంబానికి తీరని లోటు అంటూ పోస్ట్ చేసింది జీ తెలుగు.